సివిఆర్ ప్రేక్షకులు నమస్కారం అత్యంత ప్రజాదరణ పొందుతూ సామాన్య అర్థం విధంగా శాస్త్ర విజ్ఞానాన్ని అందజేస్తున్న డాక్టర్ స్టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం రోబోటిక్ సర్జరీ కిడ్నీలో రాళ్ళు సంతనలేమి మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను అందించడానికి శ్రీధర్ కిడ్నీ కేర్ అండ్ టెస్ట్ టూ బేబీ సెంటర్కి చెందిన రోబోటిక్ యూరాలజిస్ట్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ పదకొండు ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ కమల్ శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం కిడ్నీ గురించి కానీ సంతానం గురించి కానీ డాక్టర్ గారితో మాట్లాడుకుంటే స్క్రీన్ వేసుకోవాల నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు హై సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ డౌన్ సిండ్రోమ్ అంటే సార్ ఏమైనా దానివల్ల ఏమైనా అనార్థాలు ఉంటాయంటారా ఉపయోగాలు ఉంటాయంటారా అనార్థాలు చాలా ఉంటాయండి డౌన్ సిండ్రోమ్ అంటే అది ఒక జెనెటిక్ డిసీజ్ అంటే పిల్లలు పుట్టినప్పుడు చూడడానికి బాగానే ఉంటారు కానీ స్లోగా వారికి మాంద్యత ఉందని తెలుస్తుంది ఎలాగైతే పిల్లలకు మైల్ స్టోన్స్ ఉంటాయో పిల్లలు తల్లిని చూసి పదిహేను రోజు పదిహేను రోజుల కల్లా నవ్వుతారండి గుర్తించినట్టుగా అమ్మని చూసినప్పుడు కాబట్టి అది ఫస్ట్ మైల్ స్టోన్ ఆ తర్వాత మేడ నిలబెట్టేది మూడు నెలలకు నిలబెడతారు ఐదు నెలల కల్లా కూర్చుంటారు ఆరు ఏడు నెలల కల్లా కొద్దిగా సపోర్ట్తో నిలబడతారు ఎనిమిది తొమ్మిది నెలల కల్లా కొద్దిగా అడుగులేస్తారు కొద్ది సంవత్సరాలు నడిచేయడం మొదలు పెడతారు ఇవన్నీ స్టెప్ వైజ్కి వెళ్తూ ఉంటాయి మనం ఎవరిని అడగకపోయినా మన బిడ్డ చేస్తుంటే చూసి ఆనందిస్తాం కానీ అలాంటి మైల్ స్టోన్ జరగలేదు బిడ్డ ఎదుగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని గుర్తుపట్టట్లేదు ఆ తర్వాత కూర్చోవడం కానీ లేని నిలబడడం కానీ రెండు సంవత్సరాలు కుదరలేదు ఇవన్నీ చూస్తుంటే బాధేస్తుంది ఏమైంది ఈ పిల్లకు లేక ఈ బిడ్డకు ఆ తర్వాత ఈ మైల్స్ తగ్గ స్లో అయిపోవడానికి కారణం ఏంటి చూద్దాం ఇక్కడ చూడొక అబ్బాయిని చూపిస్తున్నాను చాలా ఫేర్గా ముద్దుగా ఉన్నాడు కానీ ఆ లుక్లో ఎటువంటి కళ లేదండి బ్లాంక్ లుక్ ఉంది అంటే మనం చూస్తున్నాలే తెలియదు కానీ ఒక విధమైనటువంటి స్మైల్ ఉంది దీనికి కారణం ఏంటి అతన్ని స్కూల్లో వేస్తుంటే ఫోర్ ఇయర్స్ అండి అబ్బాయికి స్కూల్లో వద్దని చెప్పి మామూలు స్కూల్లో ఇతను చదవలేడని ఇతని మైండ్ పనిచేయట్లేదని కాబట్టి స్పెషల్ స్కూల్ తీసుకెళ్ళమని టీచర్ చెప్పినప్పుడు జెనెటిక్ టెస్టింగ్ చేశాం అమెరికాలో అబ్బాయి అయితే చేసినప్పుడు జెనెటిక్గా కొన్ని డిఫెక్ట్ కనబడ్డాయి మనందరికీ నలభై ఆరు క్రోమోజోమ్స్ ఉన్నాయండి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అన్ని పేర్స్గా ఉంటాయి జతలుగా ఉంటాయి ఫస్ట్ జత రెండో జత అట్లా ఇరవై మూడు జతలు ఆ ఇరవై మూడో జత ఏంటి చూద్దాం అది అది చివరి మాత్రం సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం ఎక్స్ వై కానీ ఎక్స్ఎక్స్ కానీ ఉంటాయి అబ్బాయిలు అయితే ఒక ఎక్స్ ఒక వై అమ్మాయిలు అయితే రెండు ఎక్స్లు ఉంటాయి ఇక్కడ గమనించండి ఇరవై ఒక్క జత దగ్గర రెండే ఉండాలి జతలో రెండే ఉండాలి కానీ ఇక్కడ మూడు ఉన్నాయి అంటే ట్వంటీ వన్ అనే స్పాట్ లోపల మూడు క్రోమోజోమ్స్ ఉన్నాయి రెండు క్రోమోజోల బదులు మూడు ఉంటే లాభమే కదా అని అనుకోవచ్చు మీరు కానీ అదనంగా ఉన్న క్రోమోజోమ్ ఉన్న పని పనిచేయకుండా చేస్తుంది కాబట్టి ఆ బిడ్డకు అనేక అబ్నోమల్స్ వస్తాయి దాన్ని ట్వంటీ వన్ ట్రైజోమే అంటాం అలా జరుగు చూద్దాం జనరల్గా క్రోమోజోమ్ డివైడ్ అయ్యేటప్పుడు మధ్యలో దీని టిలోఫేజ్ అంటాం పైన నుంచి చిన్న తెరల్లాగా వచ్చి అటు అటు రెండు గుంజేస్తుంది ఇటు లాగేస్తుందండి కాబట్టి ఆ క్రోమోజోమ్ నెంబర్ హాఫ్ అవుతుంది కానీ ఇక్కడ చూడండి మూడొక సైడ్కి వెళ్ళినాయి ఒకటి కిందే ఉండిపోయింది సో ఈ మూడు ఉన్నది ట్వంటీ వన్ క్రోమోజోమ్ ఆ మూడవ క్రోమోజోమే డేంజర్ ఏమేమవుతుందో చూద్దాం బిడ్డలు పుట్టగానే మనం అన్ని పార్ట్స్ చూస్తాం వేళ్ళు చూస్తాం కా లేకపోతే చెవులు ఎలా ఉన్నాయో చూస్తాం కళ్ళు ఎలా ఉన్నా చూస్తున్నాం లుక్ బాగుందా చూస్తున్నాం పొట్ట చూస్తుంటాం మూత్రనాళం బాగుందా చూస్తాం మోషన్ పాస్ చేసే చూస్తాం రకరకాలు ఉంటాయి కానీ ఈ బిడ్డలు చూస్తే మనందరికీ అరిచేతి లోపల అడ్డంగా రెండు ఉంటాయండి ఒకటి ఈ విధంగా ఉంటుంది అంటే మూడు క్రీజెస్ ఉన్నాయి మనకి కానీ వీళ్ళకు రెండే ఉంటాయి ఒకటే హార్జానల్ క్రీజ్ ఉంటుంది అదంత పెద్దది కాకపోయినా పుట్టిన సమయం లోపల మనం అర్థం చేసుకోవచ్చు ఇందులో ఏదో అబ్నామాలిటీ ఉంది ఆ తర్వాత చూద్దాం కొంతమంది బిడ్డల లోపల వీపు భాగంలో బుడిపేలాగా ఉంటుంది అంటే వెన్నుపాంలో ఉన్న బోన్ సరిగ్గా ఫ్యూజ్ కాకపోవడం వల్ల బుడిపి వస్తుంది దీనిలో మెని అంటాం మెనింజెస్ అంటే పైన ఉండే పొరలు ఆ తర్వాత లోపల నర్వ్ రూట్స్ కానీ స్పైనల్ కార్డు కూడా బయటకు వచ్చేయచ్చు అది చాలా డేంజర్ అర్జెంట్గా దాన్ని సర్జరీ చేసి మూసేయాలి లేని పక్షంలో అది ఇన్ఫెక్ట్ అవుతుంది డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తుంది ఫిట్స్ వచ్చి బిడ్డ చనిపోతుంది ఇక్కడ ఉన్న డౌన్ సిండ్రోమ్ ఇది ఇక్కడ పేషెంట్ ఇండియాలో పేషెంట్ చూస్తుంటే ఆ సెవెన్ ఇయర్స్ అమ్మాయి అండి నోరు సరిగ్గా మూసుకోలేకపోతుంది నోట్లో చొంగ కారుతూనే ఉంది ఎందుకంటే నాలుగు పెద్దదిగా ఉంది కళ్ళు ఎటో చూస్తున్నట్టుంది సరైనటువంటి లుక్ కానీ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంటుంది ఈ బిడ్డ ఎలా పెరుగుతుందని తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ముందే గుర్తిస్తాం ఎందుకంటే బుద్ధిమానతో కలిగిన బిడ్డలు పుట్టిన దండగే కాబట్టి వారిని ఆ స్టేజ్లోనే టర్మినేట్ చేసేయచ్చు మెడికల్గా మా అడ్వైజ్ ప్రకారం బిడ్డను టర్మినేట్ చేయటం దానికి ముందు కొన్ని టెస్టులు చేస్తాం ఆ టెస్టులు ఏంటో చూద్దాం ఇది బ్రెయిన్ బిడ్డ పడుకుంది ఇది ముక్కు నోరు ఇది దవడ కింద చూస్తే ఈ భాగంలో న్యూకల్ ట్రాన్స్లిసెన్సీ అంటారు ఈ పొరల మధ్యలో ఉన్నటువంటి బ్లాక్ ఏరియా పెద్దదైందనుకోండి అది డౌన్ సిండ్రోమ్ యొక్క పరోక్ష సంకేతం ఆ తర్వాత చూద్దాం నార్మల్గా ఉండే బిడ్డకి ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి నార్మల్గా అయితే ఇది బాగానే ఉంది కానీ ఈ భాగంలో కొంత ఎక్కువగా థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉండే మెనింజెస్ మధ్యలో అంటే పొరల మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ చూస్తే మిగతా అటెస్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇందులో డౌన్ స్ట్రీమ్ యొక్క సస్పెషన్ ఉంది ఈ అమ్మాయిని చూడండి జనరల్గా మన కళ్ళని కూడా ఒకే లైన్లో ఉంటాయి కానీ ఇక్కడ చూస్తే మీడియల్ నోస్ పక్కన ఉన్నటువంటి దీని మీడియల్ ఎపికాంతస్ అంటాం ఇది కింద ఉంటుంది బయట పోర్షన్ పైకి ఉంటుంది అంటే ఏనుక్కి ఎలా ఉంటాయి కళ్ళు ఆ విధంగా ఉంది అంటే ఏటవాళ్ళుగా ఉంటాయండి అది కూడా ప్రాబ్లమే రెండోది కన్ను పక్కన ఉన్నటువంటి పొర మీడియల్ ఎపిికాంతల్ ఫోల్డ్ అంటాం ఆ పొర చాలా పెద్దదిగా ఉంటుంది దీన్ని చింకీ ఐస్ అంటాం లేక మంగోలియన్ రేస్ మనందరికీ తెలుసండి చైనీస్ వాళ్ళు ఎలా ఉంటారు చింకి ఐస్ ఉంటాయి సో నార్మల్ బిడ్డలో వాళ్ళు చింకేసి ఉండడం అనేది రియల్ ప్రాబ్లమే ఆ తర్వాత గమనిస్తే మన చెవులు ఎక్కడ ఉన్నాయి అంటే కన్ను నుంచి ఒక లైన్ గీస్తే చెవిలో ఒక మూడు మూడో వంతు పైన ఉండాలి రెండు వంతు కింద ఉండాలి కానీ వీళ్ళకి మొత్తం చెవి అంతా ఉంటుందండి అని లో సెట్ ఇయర్స్ అంటారు అంటే కన్ను కంటే కింద కనుక చెవులు ఉంటే అది కూడా బ్రెయిన్ సరిగ్గా తయారు కాదు తెలియజేసేటువంటి లక్షణం మరి ఒకసారి డౌన్ సిండ్రోమ్ బిడ్డ కలిగింది నెక్స్ట్ చైల్డ్కి కూడా అదే రిస్క్ ఉంటుంది భయం ఉంటుందండి కాబట్టి పేరెంట్స్ ఒక్కసారి భయభ్రాంతులు అవుతారు మేమేం తప్పు చేసాం మేమే పాపం చేసాం మాకు ఇటువంటి బిడ్డ పుట్టింది మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీ మేము హైలీ ఎడ్యుకేట్ పర్సన్స్ కాబట్టి మాకు ఇలాంటి ఐక్యూ తక్కువ ఉన్న బిడ్డలు ఎలా పుట్టారు దాని కారణాలు ఇది ర్యాండమ్ మ్యూటేషన్ అంటాం ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ అమ్మాయిలు కనుక ప్రెగ్నెన్సీని త్వరగా ప్లాన్ చేయకపోతే వచ్చేటటువంటి అనర్థం థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఫస్ట్ బిడ్డను కనమని పదే పదే నొక్కి వక్కానిస్తాం ఎందుకంటే ఆ తర్వాత ఈ డౌన్ సిండ్రోమ్ కానీ బుద్ధిమాన్యత కలిగే బిడ్డలు కానీ కంజెంటల్ డిఫెక్షన్ చిల్డ్రన్ కానీ వికలాంగులను పుట్టే అవకాశాలు పెరుగుతున్నాయి ఉదాహరణకు ఏ కారణం చేతనో ఒక స్త్రీ థర్టీ ఫైవ్ తారా బిడ్డనికంటుంది అనుకుందాం అయితే ఆ సమయం లోపల బిడ్డ నార్మల్గా కాదు తెలుసుకునే అవసరమైతే ఉంటుంది ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత సఫర్ అయ్యకంటే ముందే తెలుసుకొని దాన్ని టర్మినేట్ చేసుకోవచ్చు అని ఇక్కడ బిడ్డ ఉందండి ఇది నాలుగో నెలలో చేస్తున్న టెస్ట్ దీని పేరు ఆమినియోసెంటైసిస్ చుట్టూ ఉమ్మనీరు ఉంది ఉమ్మనీరులో ఏముంది బిడ్డ యొక్క స్కిన్ అంటే చర్మం పొట్టు ఉంటుంది ఆ కణాలన్నీ ఇందులో తేలియాడుతుంటాయి దీన్ని ఎవరు తయారు చేశారు ప్లసెంటా అంటే మావి తయారు చేస్తుంది బిడ్డ కూడా కొంత తయారు చేస్తుంది లోపల ఉన్న పొరలు తయారు చేస్తున్నాయి అమినోన్ అని కొరియా అని ఇవన్నీ కలిపి తయారు చేస్తే బిడ్డ యొక్క మూత్రం కూడా ఈ ఉమ్మనీరుకు కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ ఉమ్మనీరు తాగుతుంది ఉమ్మనీరుని మళ్ళీ ఆ మూత్రంలో పాస్ చేస్తుంది ఆ తాగినా సరే అందులోనే యూరిన్ పోసినా సరే ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డర్టీ మెటీరియల్ ఉండదండి అది హైలీ క్లీన్ తొమ్మిది నెలలు రోజుకి నాలుగు సార్లు తాగుతుంది ఆ ఉమ్మనీరు అందులోనే మూత్రం పోసుకుంటుంది ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ ఉండదు ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ని కనుక మనం ఎగ్జామ్ చేసినట్లయితే ఇందులో ఉన్న సెల్స్ చెక్ చెక్ చేస్తాం ఎందుకంటే బిడ్డలో ఏ జెనెటిక్ డిఫెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ బిడ్డ నుంచి వచ్చిన పొట్టులో ఉండే కణాలు కూడా అదే ఉంటుంది కాబట్టి బిడ్డను గుచ్చుకోకుండా బిడ్డకు దెబ్బ తగలకుండా స్కానింగ్ ద్వారా చూస్తూ క్లీన్గా అంటే కండు దగ్గర బ్రెయిన్ దగ్గరికి వెళ్ళండి బ్యాక్ సైడ్లో చిన్నగా పంక్చర్ చేసి వాటర్ తీసేసుకుంటాం ఇది ఆమియాటిక్ ఫ్లూడ్ దీనిలో టెస్ట్ చేసి అది కనుక నార్మల్ అనుకోండి ఆ బిడ్డను కంటిన్యూ చేయించవచ్చు లేదు అందులో కనుక ట్వంటీ వన్ ట్రైజోమ్ ఉంది డౌన్స్ సిండ్రోమ్ చెందినటువంటి బిడ్డ అనుకోండి వెంటనే టర్మిట్ చేసేస్తాం ఎందుకంటే ఈ బిడ్డ బతికినా సరే ఎవరికీ ఉపయోగం లేదు ఆ బిడ్డకు తనత్కు తానే భారం అయిపోతుంది అంతకంటే ముందు త్రీ మంత్స్ లోపల వచ్చిన ఇంకో టెస్ట్ ఉందండి ఇది గర్భసంచి ఇక్కడ చిన్న బిడ్డ చాలా చిన్నదిగా ఉంది ఉమ్మనీరు అంటే చుట్టూ ప్లాసెంటల్ విల్ల అని ఉంటాయండి బిడ్డకి ప్రసరణ ఎలా ఇస్తుంది తల్లి ఎలా పంచుతుంది చెప్తున్నాను గర్భసంచ గోడలు ఇవి బిడ్డ ఒక చిన్న అంబేద్కర్ కార్డు అంటే పేగుమందం అంటాం ఆ అంబేద్కర్ కార్డుని పంపించి ఒక చిన్న డిస్క్ లాగా ఉంటుంది ఆ డిస్క్ లాంటి దాంట్లోకి వేర్లు పంపిస్తుందండి అంటే గర్భసంచ గోడల్లోకి చిన్న స్ట్రా వేసినట్టు ఒక రంధ్రం వేసినట్టు వేసి బ్లడ్ తీసుకుంటుంది ఆ వేసినటువంటి వేళ్ళు లేక ఆ అని కూడా బిడ్డ యొక్క భాగాలు దానిలో ఒక ముక్క తీసుకున్నాం అంటే బిడ్డలో ఏ సమస్య ఉన్నా తెలిసిపోతుంది నార్మల్ అయినా తెలుస్తుంది కాబట్టి ట్రాన్స్వెజనల్గా కిందని చెల్లి ఆ వేళ్ళలో ఒక ముక్క తీసుకుంటాం ఈ వేళ్ళు కొన్ని వేలాది ఉంటాయండి కాబట్టి ఒక రెండు ఒకటి రెండు తీసుకుంటే ఏం నష్టం లేదు దాన్ని పరీక్ష చేస్తే అవి నార్మల్గా ఉందనుకోండి ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు ప్రాబ్లం ఉందంటే వెంటనే టర్మిట్ చేయొచ్చు ఎందుకలా చెప్తున్నాం ఇక్కడ చూడండి అమ్మాయిలు జీరో ఏజ్ నుంచి ఫార్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ చూపిస్తున్నాను ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇంతవరకు డౌన్ సిండ్రోమ్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ కానీ థర్టీ ఫైవ్ తర్వాత కంటుంటే ఆల్మోస్ట్ ఫార్టీ స్టీప్ ఇన్ రిస్క్ నలభై రెట్ల రిస్క్ ఎక్కువ ఉందండి అందరూ అలా పుడతారని కాదు కానీ ఆ రిస్క్ పెరిగినప్పుడు మనం ఎందుకు ఆ రిస్క్ తీసుకోవాలి ఎందుకంటే ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వల్లనే మ్యారేజ్ లేట్ అవుతుంది కెరీర్ బాగా కాంపిటీవ్గా ఉన్నందుకే లేట్ అవుతుండొచ్చు కానీ బిడ్డకు అపాయం కలిగే విషయం మాత్రం ఏ తల్లిదండ్రులు కూడా చేయకూడదు ఇక్కడ చూడండి ముగ్గురు బిడ్డలు ముగ్గురు కూడా డౌన్ సిడ్రోమే అందరి లూక్ ఒకలాగుంది అందరు కూడా స్పెషల్ స్కూల్స్ ఉన్నారు వీళ్ళు కనీసం ఇంటర్మీడియట్ కూడా వెళ్ళలేరండి మ్యాక్సిమం ఎంత చదువుకున్నా సరే టెన్త్ క్లాస్ లోపే ఉంటారు కాబట్టి ఇలాంటి బిడ్డల్ని ముందే ప్లా ముందే తెలుసుకోవాలి టర్మినేట్ చేయగలగాలి చూడండి ఒక పురుషుడు ఆల్మోస్ట్ ఇడియట్ అతను మీరు కన్ను చూపిస్తున్నాను కన్ను దగ్గర రెండు కళ్ళ మధ్యలో దూరం ఎక్కువగా ఉంటుంది దాన్నే హైపర్ టోలిరిజం అంటారు మన కళ్ళు ఇంకా దగ్గరగా ఉంటాయండి రెండవది ఈ భాగంలో ఈ ఫోల్డ్ ఎక్కువగా ఉంటుంది ముక్కు మీద గుద్దుతే ఏమవుతుంది ఇక్కడ అలా అయిపోతుంది కాబట్టి ఈ ఫీచర్స్ అన్ని కూడా డౌన్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఒకసారి ఇలాంటి బిడ్డ పుట్టిందంటే ఆ పేరెంట్స్ ఇద్దరు కూడా ఆ ప్రాబ్లం ఎందుకంటే వీళ్ళు బిడ్డలు బతుకుతారని వీళ్ళు కనీసం ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు జీవిస్తారు అంతవరకు కూడా బిడ్డ తల్లిదండ్రులు ఆ బిడ్డనే సంరక్షించుకుంటూ ఉండాలి కాబట్టి వాళ్ళ కెరియర్సు నష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎస్ ప్లాన్ చిల్డ్రన్ అర్లీ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో బిడ్డను ఆ తర్వాత కొంత రెస్ట్ తీసుకున్నా కొంత గ్యాప్ ఇచ్చినా ఏం నష్టం లేదు అంతకంటే లేట్గా అయిందంటే మాత్రం రియల్ ప్రాబ్లం ఒకసారి పుట్టిన తర్వాత డౌన్ సిండ్రోమ్ ట్రీట్మెంట్ లేదండి ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ తప్పితే దాన్ని నిర్మూలించడానికి కానీ క్యూర్ చేయడానికి ఇంతవరకు చికిత్స అందుబాటులో రాలేదు ఓకే డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో హలో సార్ సార్ధర్ సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు సుధాకర్ సార్ ఎక్కడి నుంచి కర్నూలు సార్ ఓకే మీ సెమర్శి చెప్పండి డాక్టర్ గారితో హలో సార్ శ్రీధర్ సార్ నమస్తే అండి నమస్కారం సార్ చెప్పండి ప్రశ్న ఏంటి భర్తకి పాజిటివ్ అని వచ్చింది హెచ్ఐవినా అవును సార్ హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది ఆ పాజిటివ్ వచ్చింది భార్య కైతే ఏం లేదు ఓకే ఆయమ్మక నాకు సంబంధం ఉంది నాను కలగొస్తా లేదా పాజిటివ్ వర్క్ ఉందండి భర్తకి సార్ ఎవరి భర్తకి వేరే ఆమె భర్తకి వేరే ఆయమ్మ భర్తకి నాకే ఆమెకి సంబంధం ఉంది సార్ ఆయమ్మ ఆయమ్మకి నెగిటివ్ ఉంది ఆమెకి నెగిటివ్ ఉంది సార్ అవును సార్ మీరు ఒక స్పెషల్ క్వశ్చన్ అడిగారు ఆయన ఆన్సర్ ఇస్తున్న దానికి అదేంటంటే హెచ్ఐవి ఒకళ్ళకి పాజిటివ్ అనుకుందాం భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు ఇన్ఫెక్షన్ అవుతుందో తెలియదండి మీరు అంటున్న రోజు నెగిటివ్ అని కానీ ఏ రోజైనా పాజిటివ్ కావచ్చు ఆమెకి ఎందుకంటే లాయల్ పార్ట్నర్స్ మధ్యలో కనుక ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ అనుకుందాం హెచ్ఐవి అనేది ఒక స్పెషల్ వైరస్ అది ఒకసారి లోపలికి వచ్చింది శరీరంలోకి ఎంటర్ అయిందంటే తన యొక్క ఇక్కడ డాకింగ్ ప్రోటీన్ అంటారు చిన్న చిన్న కాళ్ళలాగా ఉంటాయి వీటి ద్వారా మన సెల్స్లోకి ప్రవేశిస్తుంది ప్రవేశించి తన యొక్క బిడ్డల్ని వందలా తయారు చేసుకొని ఆ పొటాషియమ్స్ని బయటకు వస్తాయి అలా మళ్ళీ కొత్త సెల్స్లోకి వెళ్తుంటాయి కాబట్టి మన సెల్స్లోంచి ఉన్న ఆహార పదాలను వాడుకొని తన బిడ్డలు తయారు చేసుకునేటువంటి ఒక దొంగచాటు వైరస్గా దాన్ని అభివర్ణించవచ్చు ఈ వైరస్ ఒకసారి వచ్చిందంటే ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు మంచి బాగానే కనబడతాయి బయటకి నెగిటివ్ మీరు అన్నారు ఓ అమ్మాయికి నెగిటివ్ ఉంది మీకు ఆ సంబంధం ఉందని ఎట్టి పట్ల వివాహిత సంబంధాలు సమర్థనీయం కాదండి ఎందుకంటే హెచ్ఐవ్ ఒకటే కాదు మీకు తెలిసింది హెచ్ఐవి కావచ్చు అంతకు మించిన జబ్బులు చాలా ఉన్నాయి హెపటైటిస్ బి ఉంది సిఫిలిస్ ఉంది గొనోరియా ఉంది హిమోఫిలస్ డ్యుక్రేయ ఉంది లింఫోరేనియం వెనేరియం ఉంది సాఫ్ట్స్వేర్ ఉంది ఇవన్నీ చూస్తుంటే దాని మీద ఒక క్వాలిఫికేషన్ ఉంది త్రీ ఇయర్స్ కోర్స్ ఉందండి ఎండి వెనేరియాలజీ అంటే సుఖవ్యాధుల మీదనే వాళ్ళ సబ్జెక్ట్ అంతా మరి అంత అన్ని జబ్బులు ఉన్నాయి అన్ని వైవిధ్య భరితమైనటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి హెచ్ఐ ఒకటే ఉంది దానికి నాకు రాకుండా చూసుకోవడం ఎలా అని మీరు అడిగారు ఫస్ట్గా ఆన్సర్ ఏంటంటే మీరు ఆ స్త్రీతో దూరంగా ఉండాలి ఎందుకంటే ఆమె భర్తతో ఆమె తప్పకుండా కలవక తప్పదు ఏ రోజున పాజిటివ్ అవుతుందో ఆమెకి తెలియదు అమాయకంగా మీరు కలవచ్చు కలిసి మీకు హెచ్ఐ పాజిటివ్ రావచ్చు భార్య భర్తల మధ్య రాలేదంటే చాలా ఆశ్చర్యకర విషయం మేబీ కాండం వాడుతున్నారేమో తెలియదు ఎందుకంటే మీరు భార్య భర్తలు కనుక వచ్చారు భర్తకు నెగిటివ్ భార్యకు పాజిటివ్ అనుకుందాం లేకపోతే భార్యకి నెగిటివ్ భర్తకి పాజిటివ్ అనుకుందాం తప్పకుండా కాండం వాడమని చెప్తుంటాం ఎందుకంటే లైఫ్లాంగ్ కలిసి ఉండేవారు ఒకసారి కలిసి వచ్చేవి రాదండి జనరల్గా ఎన్నిసార్లు కలిసి వస్తుంది పాజిటివ్ వాళ్ళతో అంటే ఎక్స్పోజర్ని బట్టి డిగ్రీ ఆఫ్ ఎక్స్పోజర్ కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అన్న కలిసి ఉండాలి పది పదిహేను సార్లు కలిసి ఉండాలి ప్రతిసారి కూడా కాండం వాడకుండా లేదా కాండం చిరిగానే ఉండాలి ఇన్ని విషయాలు జరగవు ఇక్కడ కాబట్టి భార్య భర్తల మధ్యలో ఉండేటువంటి ఆ బంధంలో కాండం తప్పనిసరి వాడమంటున్నాం ఆ మధ్యలో వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అనుకోండి ఏ నెల అయినా సరే పాజిటివ్ వచ్చినంత మాత్రం జబ్బు రాదండి పాజిటివ్ వచ్చిన ఎనిమిది సంవత్సరాల వరకు పేషెంట్ బాగానే ఉంటారు ఆ తర్వాత మెల్లగా క్షీణించడం మొదలు పెడతారు ఈ క్రమంలో హెచ్ఐవి వ్యతిరేక మందులు వచ్చేసినాయి ఫస్ట్ లెవెల్ అని సెకండ్ లెవెల్ అని ఆ మందులు ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు కనీసం మూడు వేల రూపాయలు అవుతుంది అయినా సరే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అన్ని సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాం కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు జీవించే వాళ్ళు కూడా మా ఫాలోప్లో ఉన్నారు దాని అర్థం ఏంటంటే హెచ్ఐవి రాకుండా చూసుకోవాలి వచ్చిన తర్వాత జీవితం అంతా ట్రీట్ తీసుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆ తర్వాత టోటల్ క్యూర్ చేసిన వాళ్ళు లేరండి ఇంత గొప్పగా మనం మందులు ఇస్తున్నామని చెప్పినా వాళ్ళు బతికుండడానికి ఇస్తున్న తప్పే అది క్యూర్ అయిపోయి హెచ్ఐవి ఇంకా నాకు లేదు నేను మందులు వాడకలేని అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు లేరు కాబట్టి గుర్తుంచుకోండి ఆమెతో ఆ స్త్రీతో దూరంగా ఉండాలి ఆమె జీవితం రిస్క్లో ఉంది ఎందుకంటే ఆ పాజిటివ్ ఉన్నటువంటి భర్తతో ఆమె కలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఆమెకి రిస్క్ రావచ్చు వాళ్ళిద్దరి మధ్యలో రాకుండా ఉండడానికి మేము రకరకాల జాగ్రత్తలు చెప్తాం తప్పితే బయట పురుషులు ఆమెతో కలవడం అనేది ఎట్టి శ్రేయస్కరం కాదు అది నైతికంగా కానీ సైంటిఫిక్గా కానీ ఎట్టి పరుషులో ఆమోదయోగం కాదండి నెక్స్ట్ కాల్ తీసుకున్నాం